ముఖ్యంగా మన గణేష్ అన్న గారు. కేవలం ఇప్పుడు ఈ బూత్ కమిటీ మీటింగ్సే కాదు, దాదాపుగాక 6-8 నెలల నుంచి అన్నగారు ప్రతి ఒక్క వార్డులలో ప్రతి ఒక్క వర్గంతో ఇప్పటివరకు దాదాపుగా ఏం లేదన్నా కూడా ఒక 100 మీటింగ్ల వరకైనా పెట్టి ఉండొచ్చు. ప్రతి ఒక్కరిని కూడా కవర్ చేస్తూ వస్తున్నారు, ప్రతి అంశాన్ని కూడా చర్చించి ప్రతి ఒక్కరి మనసులో, అంటే ఇలాంటి ఇప్పటివరకు అయితే మనం ఏమేమి చర్చిస్తూ ఉన్నామో అవన్నీ కూడా ఆల్రెడీ అందరి మనసులో ఉన్నాయి, అందరికి కూడా క్లియర్గా ఉన్నాయి. అంటే ఏ పార్టీ వస్తే ఏ విధంగా ఉంటుంది, మన పార్టీ ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది చాలామందికి ఆల్రెడీ క్లారిటీ ఉంది. అదే క్లారిటీతోనే అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి మన మహిళా కార్పొరేటర్లు, ఇక్కడికి వచ్చినటువంటి మా మహిళా సోదరిమణులు కూడా, వాళ్ళ ఆరోగ్యాలు బాగున్నా లేకపోయినా అందరూ కూడా చాలా కష్టపడి ఇప్పటికే ప్రచారాలు స్టార్ట్ చేశారు. వాళ్ళకి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా, అక్క మేము వార్డులో తిరుగుతున్నాం, ప్రచారాల్లో ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. నా వార్డులో మా సైడ్ కూడా ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీకు తెలుసు, మా సార్ శేఖర్ అన్న గారు చాలా కష్టపడ్డ సైడ్ అంతా కూడా వాళ్ళ ప్లాన్స్ వేరుగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఎక్కడ చూసినా ఏ ఇంట్లో అయినా కూడా కేసీఆర్ గారి ఫోటోనే, అన్నగారి ఫోటోనే ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మేము వెళ్ళగానే ఫస్ట్ వాళ్ళే చెప్తున్నారు, అక్క ఎంత మంచి రిసీవింగ్ ఉందంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మంగళహారతితో మాట్లాడటము, పెద్దవాళ్ళు అయితే కారు గుద్దుడు గుద్దుడే కారెక్కి పోడే అమ్మా అని మాట్లాడడం జరుగుతూ ఉంది. చాలా ఆనందంగా అనిపిస్తుంది అలాంటివి వింటే. నేను అందరికీ ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను, మనకి పైన దేవుళ్ళగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు, ఇక్కడ మళ్ళీ మనకి గౌరవ ఎమ్మెల్యే కవితక్క గారు, అన్నగారు ఉన్నారు. వీళ్ళంతా ఇలా ఉన్నారు కాబట్టి ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అయినా కూడా ఏదైనా ఇప్పుడు శాంతియుతంగా, ఎందుకంటే అన్నగారు ఏ చిన్న విషయాన్ని కూడా దాన్ని ఎలాంటి విషయాన్నైనా కూడా దాన్ని పెద్ద అంశంగా తీసుకోరు కాబట్టి ప్రతిదీ కూడా కూల్గా, ఆయన ఎంత కూల్గా ఉంటారో పూర్తిగా సమాజం అంతా కూడా అలా ఉండాలి. నిజామాబాద్లో ఎలాంటి కూడా గొడవలు జరగద్దని ఎవరు ఏమన్నా ఎలాంటివి పెడతా అన్నా కూడా అవన్నిటినీ కూడా పక్కన పెట్టి అందరూ కూడా కలిసి ఉండాలని చెప్పేసి మనకు చెప్తున్నారు కాబట్టి ఇంత చక్కగా కూల్గా ఉంది. మరి ఇప్పటివరకు చెప్పినట్టుగా మనము కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ మన తెలంగాణను అప్పజెప్పినామంటే మనకి పుట్టగతలు ఉండవు. ఎందుకంటే ఇప్పుడు ఏ విధంగా గౌరవంగా తల ఎత్తుకొని మనం బతుకుతున్నామో, మన ఉనికిని ఎలా కాపాడుకుంటున్నామో అలా అదే విధంగా మనం తెలంగాణ బిడ్డల్లాగా నిజామాబాద్లో గర్వంగా బతకాలి అంటే మనకు ఎప్పటికైనా కూడా బీఆర్ఎస్ పార్టీయే ఉండాలి, మన తెలంగాణ ప్రభుత్వమే రావాలి, ఇక్కడ మన గణేష్ అన్ననే గెలవాలి. అలా అయితేనే ఎప్పటికైనా కూడా మనం ఈ విధంగా మన తెలంగాణ బిడ్డల్లాగా మన తెలంగాణ ప్రభుత్వాన్ని, మన రాష్ట్రాన్ని మనం ఈ విధంగా చల్లగా ఉంచుకోగలుగుతాం. వేరే వాళ్ళకి ఇస్తే మాత్రం ఇప్పటికే తెలుసు ప్రధానమంత్రి గారు ఎక్కడ దోసింది ఎక్కడ, ఎక్కడ దొరికింది అక్కడ, ఛాయ్ కదా అమ్మేసినట్టు అన్నీ అమ్మేస్తూ ఉన్నారు, అవునా కదా? కాబట్టి దయచేసి ఎవరికి కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం అప్పజెప్పద్దు. మన దైవమైనటువంటి కేసీఆర్ గారే మనకు ముఖ్యమంత్రి కావాలి, మన అన్నగారు ఇక్కడ మనకి ఎమ్మెల్యే గారు అయితేనే మనకి ఇలాంటి అభివృద్ధి పథకాలు, అభివృద్ధి కానివ్వండి, ఇట్లా సంక్షేమ పథకాలతో 3 పువ్వుల 6 కాయలుగా మనం ఎప్పుడు కూడా ఈ విధంగా ఉండడానికి మనం చాలా కష్టపడాలి. ఇంకా ఇంతకు మించి కష్టపడి ఏదైతే 55,000 ఉన్నాయో మనం 60 అనుకుందాం, 60,000 మెజార్టీ అనుకొని కష్టపడి ఇంకా మనం రేపటి నుంచి ఇంకా తిరుగుదాం, కష్టపడదాం, అందరూ కూడా కలిసి అన్నగారిని 3వ హ్యాట్రిక్గా గెలిపించుకొని మళ్ళొకసారి మినిస్టర్గా కూడా మన నిజామాబాద్ తెచ్చుకుందామని అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈసారి ఏ పార్టీనైనా కూడా వాషింగ్ పౌడర్ నిర్మలంగా వాషౌట్ చేసేద్దాం, ఓకే? మరి ఇక్కడ దిగాల్సిన బుల్లెట్ ఏది? గణేష్ అన్న బుల్లెట్ మాత్రమే దిగాలి, వేరే ఎవరు కూడా ఇక్కడికి రావద్దు, అంతేనా? అలా కంకణం కట్టుకొని మనం పనిచేద్దామని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.